ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో టీటీడీ చైర్మన్ తనిఖీలు, వంటశాల క్యూ లైన్ల పరిశీలన. సమయ నిర్దేశిత సర్వదర్శనంపై భక్తుల హర్షాతిరేకం. తిరుపతిలో సర్వదర్శన కౌంటర్లను పరిశీలించిన టీటీడీ ఈవో. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా వార్షిక వసంతోత్సవాలు. అభిషేక ద్రవ్యాల్లో కళ్యాణ వెంకన్న అద్భుత దర్శనం. తిరుపతి గంగమ్మకు బంగారు కవచం. ప్రత్యేక పూజలు చేసిన టీటీడీ చైర్మన్. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ శనివారం తిరుమలలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మండలి సభ్యులు చెల్లా రామచంద్రారెడ్డితో కలిసి ఆయన ముందుగా సమయ నిర్దేశిత సర్వదర్శనం క్యూలైన్, అలాగే దివ్యదర్శనం క్యూలైన్లను పరిశీలించారు. ఆ తర్వాత వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్లోని వంటశాలను తనిఖీ చేసి భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు భక్తులను కూడా చాలామందిని మేము అడిగి తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని సార్. అందరికన్నా మిన్నగా చెప్పేది ఏమిటంటే స్లాటింగ్ సిస్టమ్ ఎక్సలెంట్గా ఉందంటారు. చాలామంది చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి స్లాటింగ్ సిస్టమ్గా డెవలప్ చేస్తాము, ఇదే రకంగా ముందుకు పోతాము. ఒక భక్తుడు చెప్తే మేము దర్శనం కాదేమని చెప్పి ఊరు చూస్తామని చెప్పి తిరుపతికి వచ్చాము. అక్కడికి వచ్చిన తక్షణమే స్లాటింగ్ సిస్టమ్ ఉందంటే అది తీసుకున్నాము. ఈ సౌకర్యం చాలా బాగుందని చెప్పి భక్తులు స్వయంగా వాళ్ళ నోటితో చెప్పిన మాట జరిగింది. కాబట్టి ఇంకా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా మేము అధికారులము అందరం కలిసి బాగా భక్తులకు సేవ చేసేయడానికి మా పాలకమండలి సభ్యులము మేము అందరం చర్చించి మా పాలకమండలి సభ్యులు కూడా మంచి బాగా భక్తులకు సేవ చేసే ఆశయంలోనే ఉండం. కాబట్టి అందరం కలిసి భక్తులను డెవలప్ చేసేకి మేము సాయశక్తులకు కృషి చేస్తాము. తిరుపతిలోని సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ జారీ కేంద్రాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శనివారం పరిశీలించారు. జేఈఓ పోల భాస్కర్తో కలిసి ఆయన విష్ణు నివాసంలోని 22 కౌంటర్లలో భక్తులు టికెట్లు పొందుతున్న విధానాన్ని పరిశీలించారు. అలాగే భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరుపతిలోని రైల్వే స్టేషన్కు చేరుకుని సమయ నిర్దేశిత సర్వదర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులతో మాట్లాడారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్లోని సమయ నిర్దేశిత కౌంటర్లను కూడా ఈవో పరిశీలించారు. ఆర్టీసీ బస్సులలో తిరుమలకు వచ్చే భక్తులకు సమయ నిర్దేశిత సర్వదర్శనానికి సంబంధించిన కరపత్రాలను శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. ప్రత్యేకంగా వేసవి కాలంలో సెలవులు ఉన్నప్పుడు రోజువారీగా దాదాపు ఒక 80,000-90,000 మినిమం మంది వస్తారు. ఎప్పుడు చూసినా క్యూ కాంప్లెక్స్ దాటి క్యూ లైను దాదాపు 15,000 నుంచి 20,000 మంది వరకు భక్తులు బయట ఉండి ఉంటారు. గత సంవత్సరం నేను మేళాలో వచ్చేటప్పుడు కంటిన్యూస్గా 3 మంత్స్ మే జూన్ జూలై 15 వరకు క్యూ లైన్ ఎప్పుడు కూడా క్యూ కాంప్లెక్స్ లోపలికి రాలేదు. అటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దీనివల్ల అంటే భక్తులు దాదాపు 18 గంటల నుంచి 24 గంటల వరకు క్యూ కాంప్లెక్స్లో వేచి ఇబ్బంది పడుతున్నారు. అంటే టీటీడీ అన్నప్రసాదాలు, మంచినీళ్ళు, పాలు అవన్నీ ఇస్తూ ఉన్నా ఫిజికల్గా కూర్చోవడమే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎవరైతే భక్తులు తిరుపతి కానీ, తిరుమల కానీ, బస్ స్టేషన్స్లో, రైల్వే స్టేషన్స్లో, టాక్సీ స్టాండ్లో దిగుతున్నారు, వాళ్ళు మేము ఏర్పాటు చేసినటువంటి కౌంటర్స్ దగ్గర వచ్చి వారు అప్పుడు ఆ సమయంలో ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే స్లాట్స్ ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు టోకెన్ తీసుకున్నట్లయితే ఇంకా ఫర్దర్గా వాళ్ళు క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండకుండా ఉన్నటువంటి సమయము వేరే తీర్థస్థానాలకి కానీ వేరే చోట వెళ్ళడానికి కానీ ఉపయోగించుకొని క్యూ కాంప్లెక్స్కి సరైన సమయానికి వస్తే గంటన్నర మహా అయితే 2 గంటల సమయం లోపలే వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా బయలుదేరేటప్పుడు చిన్నపిల్లలు తప్ప మిగతా అందరూ కూడా ఈ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది డివోటీస్ టోకెన్ తీసుకొని ఆయన మేము క్యూ కాంప్లెక్స్లో వెళ్తే ఏమైనా త్వరగా దర్శనం దొరుకుతుందేమో అంటే టోకెన్ తీసుకొని మళ్ళీ క్యూ కాంప్లెక్స్కి కూడా కొంతమంది వెళ్తున్నారు. నా సమక్షంలోనే ఎదురు టోకెన్ తీసుకొని సార్ టోకెన్ ఇచ్చేటప్పుడు దాదాపు 14 గంటల టైం టోకెన్ ఇచ్చాం అవకాశాన్ని బట్టి. బహుశా క్యూ కాంప్లెక్స్ అంతకంటే తక్కువ అవుతుందని అడిగాను నన్ను. అంటే మేము ఇప్పుడు పోయి క్యూ కాంప్లెక్స్ కూడా మళ్ళీ చేరవచ్చా లేదన్నది.
చేరొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే నువ్వు టోకెన్ కేటాయించేటప్పుడు ఏ టైం అయితే నువ్వు డైరెక్ట్గా క్యూ లైన్కి వెళ్ళేటప్పుడు దర్శనం అవుతుందో అదే టైం టోకెన్ ఇప్పుడు టోకెన్ కౌంటర్గా ఇస్తున్నాం. కాబట్టి డైరెక్ట్గా మనం క్యూ లైన్కి వెళ్ళినా ఎటువంటి అడ్వాంటేజ్ అయితే ఉండదు, అది అందరికీ క్లారిఫై కావాలి. రోజువారీగా వచ్చే భక్తుల్లో కనీసం 80% టోకెన్ ఇస్తున్నట్లయితే చాలా తక్కువ మంది, ఒక 5-6 వేల మంది మాత్రం ఫుల్ డేలో క్యూ కంప్లెక్స్కి వెళ్ళి వేచి ఉండాల్సిన అవసరం పరిస్థితి ఉంటుంది. ఇది మేము డెఫినెట్గా వెన్నెస్డే కానీ థర్స్డే కానీ వరకు సాధిస్తాం. తిరుపతి గ్రామదేవతగా భక్తులను చల్లగా అనుగ్రహిస్తున్న తాతయ్య గుండ గంగమ్మ తల్లి స్వర్ణముఖ కవచ శోభాయాత్ర శనివారం ఘనంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో 2 కిలోల 864 గ్రాములతో గంగమ్మ తల్లికి తయారు చేయించిన స్వర్ణముఖ కవచానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ రాష్ట్ర మంత్రి అమర్నాథ్ రెడ్డికి అందజేశారు. ఆ తరువాత మేళ తాళాలు, మంగళ వాయిద్యాల మధ్య పురవీధిలో శోభాయాత్రగా గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, గంగమ్మ ఆలయ చైర్మన్ మునికృష్ణ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారికి ఈ యొక్క జాతర సందర్భంగా ఇచ్చేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అవకాశం కూడా భగవంతుడు అమ్మవారు నా కల్పించిన దానికి మనస్ఫూర్తిగా కూడా అమ్మవారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇది ఒక మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ యొక్క బోర్డు కమిటీ అధ్యక్షులు, వాళ్ళ సభ్యులకు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యురాలు సుగుణమ్మ గారికి అందరికీ కూడా, మరి వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జాతర సందర్భంగా జరిగేటువంటి ఈ యొక్క గంగమ్మకు సంబంధించినటువంటి జాతర ఈ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా కూడా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ జాతర సందర్భంగా తిరుపతి పట్టణ ప్రజానీకానికి అందరికీ కూడా అమ్మవారికి సంబంధించిన జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అమ్మ తిరునాళ్ళ సందర్భంగా సుమారు ఈ 2 కిలోల 890 గ్రాములు కూడా అమౌంట్ రూపంలో తయారు చేసి టీటీడీ ఈఓ గారికి ఇస్తే టీటీడీ తరఫున ఈ ముఖ కవచము తయారు చేయించి ఇంత అద్భుతంగా ఇవ్వడం అనేది చాలా గర్వకారణము. ఎక్కడ కానీ ఈ రకంగా ఇంత అమౌంట్ ఏకం చేసి గంగమ్మ తల్లికి ఇవ్వడం అనేది ఎక్కడ జరగలేదు. ఇక్కడ మొదటిసారి నేను చూస్తున్నా, చాలా సంతోషంగా ఉంది. మన గంగమ్మ తల్లి మన ప్రజలకందరూ కూడా చల్లగా ఉండాలా, సంతోషంగా ఉండాలని చెప్పి దీవించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి ఏటా వార్షిక వసంతోత్సవాలను వేడుకగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని వెంచేపు చేశారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించాక గంధం, పసుపు, తులసిమాలలతో స్వామి అమ్మవార్లను అలంకరించి శాస్త్రోక్తంగా వసంతోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. ఆ పవిత్ర ద్రవ్యాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. భక్తులు ఈ విశేష ఉత్సవంలో పాల్గొని ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఇక వసంతోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారు తిరుచి సేవలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. ఆలయ మాడవీధిలో ఉభయ దేవరుల సమేతంగా ఊరేగుతున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నంది అవార్డులలో ప్రతిభను చాటుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2014, 2015, 2016 టీవీ నంది అవార్డులను ప్రకటించింది. ఇందులో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు 3 అవార్డులు దక్కాయి. బెస్ట్ టెలిఫిల్మ్గా మహిమాన్వితుడు బంగారు నందిని అందుకోగా, ఉత్తమ డాక్యుమెంటరీగా తిరుమల దైవం, ఉత్తమ డైరెక్టర్గా వివి రమణ ఎంపికవ్వగా, అన్నమయ్య పాటకు పట్టాభిషేకానికి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన కిరణ్ కుమార్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డుకు ఎంపికయ్యారు.
చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేద నారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి వేదనారాయణ స్వామి చంద్రప్రభ వాహనంపై ఆసీనులై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజన బృందాలు, కోలాటాలు, నృత్యాల నడుమ నాగలాపురం పురవీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ముందుగా అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు స్వామివారి కళ్యాణాన్ని ఆగముక్తంగా జరిపారు. ఈ కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వీక్షించి తరించారు. అలాగే గూడూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి తులసి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో విచ్చేసిన మహిళలు స్వామివారి ముందు బారులు తీరి భక్తి శ్రద్ధలతో లక్ష తులసి అర్చనను ఘనంగా జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నంద్యాల పట్టణంలోని గోపాలనగర్ నందుగల శ్రీ వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు స్వామివారి కళ్యాణాన్ని ఆగముక్తంగా జరిపారు. ఈ కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వీక్షించి తరించారు. ఇక నంద్యాల పట్టణంలోని గుడిపాడి వద్ద వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పమాలలతో అందంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా వర్గల్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారికి పొన్న చెట్టు వాహన సేవను జరిపారు. అందంగా అలంకరించిన రుక్మిణి సత్యభామ సమేత మురళీకృష్ణుని పొన్న చెట్టు వాహనంపై అధిష్ఠింపచేసి గ్రామోత్సవం నిర్వహించారు. మహిళలు వాహన సేవల ముందు కోలాటాలు, నృత్యాలు చేస్తూ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతపురం పాత ఊరులోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారిని సింధూరం, రజిత ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి ఆకుపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వారి వారి గోత్ర నామాలతో ప్రత్యేక అర్చనలు చేయించుకుని మహామంగళ హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877227333333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సర్వదర్శనం భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించిన సమయ నిర్దేశిత విధానం దిగ్విజయంగా కొనసాగుతోంది. నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే ఈ అద్భుత అవకాశాన్ని భక్తులు వినియోగించుకుని ఆనంద పరవశులవుతున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని లిప్త కాలం పాటు దర్శించుకునే భాగ్యం భక్తులకు మహాప్రసాదం. ఆ మహద్భాగ్యం కోసం ప్రపంచం నలుచెరగల నుంచి భక్తులు నిత్యం వేలాదిగా తిరుమలకు తరలివస్తూ ఉంటారు. కాలినడకన వచ్చే భక్తుల కోసం దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు.
అయితే సర్వదర్శనం భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితిని గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సమస్యకు పరిష్కార మార్గంపై కసరత్తు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలో సర్వదర్శనం భక్తులు స్వామివారిని దర్శించుకునేలా సమయ నిర్దేశిత విధానానికి తెరతీసింది. పలు దఫాలుగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించిన టీటీడీ ఈ నెల 2వ తేదీ నుంచి శాశ్వత ప్రాతిపదికన సమయ నిర్దేశిత విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో సర్వదర్శనం భక్తులు తిరుమలలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కలిగింది. ఇందుకోసం తిరుమలలో కౌస్తుభం, నందకం అతిథి గృహాల్లో, సిఆర్ఓ కార్యాలయం, బాలాజీ బస్టాండు తదితర ప్రాంతాల్లో 35 కౌంటర్లు, అలాగే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, ఆర్టీసీ బస్టాండు, భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వెనుక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లో 57 సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విధానం వలన తిరుమలలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా తమకు నిర్దేశించిన సమయానికి క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటే చాలు. ఈలోగా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తిరుపతిలోని ప్రసిద్ధ ఆలయాలు సందర్శించవచ్చు. తిరుమల క్యూ కాంప్లెక్స్ లో గంటల కొద్దీ నిరీక్షణకు తెరదించడం, భక్తుల సమయాన్ని ఆదా చేయడం లక్ష్యంగా టీటీడీ ప్రవేశపెట్టిన ఈ సమయ నిర్దేశిత విధానంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జాంబవంత ప్రతిష్ఠిత ఆలయంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారికి ఆస్థానం జరిగింది. పదకవిత పితామహుడైన తాళపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళ తాళాలు, కోలాట ప్రదర్శనల నడుమ పురవీధిలో ఊరేగింపుగా అన్నమాచార్య కళా మందిరానికి వెంచేపు చేశారు. అక్కడ అర్చకులు శాస్త్రోక్తంగా కోదండరాముడికి ఆస్థానం నిర్వహించి హారతులిచ్చారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం దగ్గర శ్రీ వశిష్ఠ ఆశ్రమం బాల సంస్కరణ శిక్షణా తరగతులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ లలితాపీఠ సంస్థాపకులు పూజ్యపద శ్రీ 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 స్వరూపానందగిరి స్వామీజీ ఆధ్వర్యంలో పిల్లలకు ప్రార్థన శ్లోకాలు, దైవ దర్శనం, సామాజిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని నేర్పిస్తూ బాల సంస్కరణ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. నా పేరు హేమచంద్ర, నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను ఇక్కడ వచ్చి భగవద్గీత, దేశభక్తుల గురించి నేర్చుకుంటున్నాను. ఇంకా ఆటలు పాటలు, మాకు ఆహారం చాలా బాగా పెడతారు. నా పేరు ఎడినా సాయి, నేను 6వ తరగతి చదువుతున్నాను. తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మర్యాదగా ఉండాలి అని నేర్పిస్తూ ఉన్నారు. నా పేరు భూమిజ, నేను రాయచోటు నుంచి వచ్చాను. పొద్దున్నే లేచినప్పటి నుంచి భగవంతుణ్ణి ప్రార్థించడం, తల్లిదండ్రులని నమస్కరించడం, ఆ పద్ధతులు, మన సంస్కారం గురించి ఎక్కువ చెప్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో కొలువైన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించింది. ముందుగా స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి రథంపై వేంచేపు చేసి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు రథాన్ని లాగి స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు అశేషంగా పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. వైశాఖ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ఆలయ ఆవరణలోని స్నానపీఠంపై కొలువుదీర్చి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. భక్తులు అమ్మవారిని మంగళ ద్రవ్యాలు దర్శించుకుని ధన్యులయ్యారు. హైదరాబాద్ మల్కాజ్గిరి మారుతినగర్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సింధూర అర్చనలు నిర్వహించారు. మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకం నిర్వహించాక ఆంజనేయ స్వామివారికి సింధూర అర్చనలు చేశారు. పూలమాలలు, తమలపాకులతో అలంకరించి మంగళహారతలిచ్చారు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు ఘనంగా జరిగాయి. షోడశోపచారాలను పూర్తి చేశాక రజిత కవచం, తిరునామం, పూలమాలలు, తులసి మాలలతో అలంకరించి హారతలిచ్చారు. ఉపాలయంలో కొలువైన పంచముఖ ఆంజనేయ స్వామివారికి ఆభరణాలు, పూలమాలలు,
నాగవల్లి దళాలతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయ ఆవరణలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మూలమూర్తులకు విశేష పూజలు చేశారు. ఆపై నాగదోషం కాలసర్పదోష నివారణ కోసం శరవణ భౌడికి క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం అనంతవాసులకు ఆధ్యాత్మిక పర్వసాన్ని అందించింది. ముందుగా ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ రథోత్సవం నేత్రపూర్వంగా సాగింది. ప్రసన్న వెంకటరమణుని దర్శించి భక్తులు గోవిందనామ స్మరణలతో పులకించారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శనివారం గాత్ర కచేరీ జరిగింది. హైదరాబాద్కు చెందిన హైదరాబాద్ సిస్టర్స్ ఆలపించిన కీర్తనలు భక్తులకు వీణుల విందు చేశాయి. తిరుపతిలో అన్నమయ్య జయంత్యుత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజైన శనివారం నాడు మహతి కళాక్షేత్రంలో కలకత్తాకు చెందిన అనిర్బాన్ రాయ్ వేణుగానం సమ్మోహనంగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.